हाई फ्रेंड्स नेनु संतोष कुमार वीडियो 10th क्लास ट्रिग्नोमेट्री नुंडी 26th वीडियो अयिते प्रीवियस अन्नी वीडियोस ओक लिंक्स लिंक्स तो पाटू ए वीडियो ए टॉपिक कंप्लीट अवुतुंदन्नदी कूडा डिस्क्रिप्शन लो इस्तानु ओकसारी डिस्क्रिप्शन ओपन चेसी तप्पकुंडा प्रीवियस अन्नी वीडियोस अयिते चूडंडी। अयिते फ्रेंड्स ई वीडियोलो मन टॉपिक एंटी अंटे ट्रिग्नोमेट्रिक ऐडेंटिटीज बेसिक तर्वात अंटे तर्वात मीरु टेक्स्ट बुक ओपन चेसि चूसिनट्लयिते डू दिस ट्राई दिस थिंक अंड डिस्कस अयिते उन्नायंडि। अयिते अक्कड नेनु ओक थिंक अंड डिस्कस अयिते नेनु ई लेसन अयिपोयाक चिवरि वीडियोगा अयिते चेप्तानंडि दानि गुरिंचि। इप्पुडु दानि किंद डू दिस दानि किंद ट्राई दिस उन्नायि, नेनु प्राब्लम्स रास्तानंडि, टेक्स्ट बुक लेकपोयिना प्राब्लम लेदु, अवि मनं ई वीडियोगा अयिते चूद्दां। अयिते ओक चिन्न पायिंट अंडि, इदि याक्चुवल्गा दीनि मुंदु वीडियोगा चेप्पालि कोंचेम मर्चिपोयानु। ఏంటంటే మనం దీని ముందు వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి, అవి ఏ విధంగా వచ్చాయి అనేది చెప్పుకున్నామండి। ఈ మూడు ఏ విధంగా వచ్చాయనే చెప్పుకున్నాం। సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ తీటా ఈక్వల్ టు 1, సీకెన్స్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, కోసీకెన్స్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1। ఇక్కడ చూడండి, తీటా ఉంది కానీ మనకి టెక్స్ట్ బుక్ లో ఫార్ములా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు। చాలా మంది ఇది కట్టు ఇది చెప్పిన తప్పు అనుకుంటారు, లేదండి ఏదైనా కరెక్టే। ఇక్కడ మీకు ఏం చెప్పానండి, ఈ తీటా ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేసుకున్నా మీకు ఈ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది। అక్కడ తీటా ఉంటేనే ఏ ఉంటేనో బి ఉంటేనో ఇంక ఏదన్నా సరే నీకు ఈ మూడు ఐడెంటిటీస్ సాటిస్ఫై అవుతాయి, ఓకేనండి। ఇక్కడ తీటా ఉండగానే రూగేం లేదు, ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, సి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఇవ్వచ్చు మనం కన్ఫ్యూజ్ చేయడానికి, ఓకేనండి। చిన్న పాయింట్ మీకు గమనించాలి, ఇది యాక్చువల్గా దీని ముందు వీడియోగా చెప్పాలండి, మర్చిపోయాను, ఓకేనండి। అయితే డూ దిస్ లో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ పేజ్ నెంబర్ 290 అండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రకారం। సో అంటే వేరే టెక్స్ట్ బుక్స్ ఏమైనా మారి ఏమన్నా కొన్ని మారితే చేంజ్ అయితే ప్రాబ్లమ్స్ కూడా రాస్తానండి, ప్రాబ్లం ఏం లేదు। సైన్ ఏ ఈక్వల్ టు 15/17 దెన్ ఫైండ్ కాస్ ఏ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎక్సైజ్లో మనం ఎలా చేయగలం నేర్చుకున్నాం, ఓకేనండి। అంటే రైట్ యాంగిల్ తీసుకుని సైన్ ఏ ఈక్వల్ టు 15/17 ఇచ్చారు, సో ఆపోజిట్ సైడ్ టు తీటా బై ఎడ్జసెంట్ సైడ్, సారీ హైపోటెనస్ సైడ్, ఇక్కడ తీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ టు తీటా 15 తీసుకుంటారా, 15 ఇంటూ కాన్స్టెంట్ తీసుకుంటారా, కాన్స్టెంట్ తీసుకోవాలండి। రేషియో ఇచ్చాడు అంటే తప్పనిసరిగా మీకు కాన్స్టెంట్ చూపించాలి, ఎందుకు చూపించాలి అనేది నేను వీడియో చేశానండి, మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది। హైపోటెనస్ 17కే పైథాగరస్ థియరం ఉపయోగించి ఈ సైడ్ కనిపెట్టేస్తాను, కాస్ ఏ కనిపెట్టేస్తాను అనేది పాత పద్ధతి, ఫస్ట్ ఎక్సైజ్ చేసేటప్పుడు మనం చేసుకున్నాం, కానీ ఇక్కడ మనం అలా చేయకూడదు। ఒకవేళ ఎగ్జామ్గా ఇది ఇచ్చాడు అనుకోండి, మీకు ఎలా చేసినా కరెక్టే, కానీ ఇక్కడ మనం ఐడెంటిటీస్ ఉపయోగించి చెయ్యాలి, అందుకనే కదా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ టాపిక్ తర్వాత ఇవి ఇచ్చారు, ఓకేనండి। అది ఎలా చేయగలనేది కూడా మనం చూద్దాం, ఓకే। సైన్కి కాస్కి రిలేషన్ ఏంటండి, అదే రిలేషన్ అంటే ఐడెంటిటీ చెప్పుకున్నాం కదా, ఏంటండి అది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, సైన్ ఏ ఈక్వల్ టు 15/17 అని ఇచ్చారు। దీన్ని నేను ఏ విధంగా రాస్తాను, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని రాస్తాను, ఇప్పుడే చెప్పాను కదండి, తీటా ప్లస్ నువ్వు ఏది పెట్టినా సరే నీకు ఈ ఈక్వేషన్ ట్రూ అవుతుంది। సో ఇక్కడ చూసారా ఒక పాయింట్ అండి, ఇక్కడ తీటా పెడితే ఇక్కడ కూడా తీటా ఉండాలి, రెండు ఈక్వల్గా ఉండాలి, అంతేగాని ఒకవేళ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి అని ఉందనుకోండి, ఇక్కడ వెంటనే 1 వేసేయకూడదు, ఎందుకు ఇక్కడ ఏమో ఏ ఇక్కడ ఏమో బి, సో మనం ఈక్వేషన్ అనేది 1 అవ్వదు, సో కాబట్టి ఒకసారి చూసుకోండి, సారీ ఈక్వేషన్ కాదు ఆన్సర్ అనేది 1 అవ్వదు। ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1, మళ్ళీ ఏ ఎందుకు తీసుకున్నావు, తేడా తీసుకున్నావు కదండి, ఇక్కడ మనకి సైన్ ఏ ఇచ్చారు కాబట్టి అలా తీసుకున్నానండి। సైన్ ఏ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారండి, 15/17, సో మనకి కాస్ ఏ కావాలండి, ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏని స్క్వేర్ చేసే అంటే 15/17 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1, 15 ఈ స్క్వేర్ న్యూమరేటర్కి వస్తుంది డినామినేటర్కి వస్తుంది, 15 స్క్వేర్ అంటే 225/17 స్క్వేర్ అంటే 289 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అండి, మనకి కాస్ స్క్వేర్ ఏ కావాలి, సారీ కాస్ ఏ కావాలి, అంటే కాస్ స్క్వేర్ ఏ వస్తే మనకి సరిపోద్ది, స్క్వేర్ని ఇటుపక్క పంపించేస్తాం, అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఈ టర్మ్ని ఇటుపక్క పంపించేద్దాము, అప్పుడు ఏమవుతుందండి 1-225/289, ఈ 1 నేను 1/1 అని రాసుకుంటానండి। ఇంకొక పాయింట్ అండి, ఫ్రాక్షన్స్తో ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఏ విధంగా చేయగానే తప్పకుండా వచ్చి ఉండాలండి, ఒకవేళ రానట్టయితే మన ఛానల్లో
ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫ్రాక్షన్స్ని తిరిగాను ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి, అందులో ప్లస్ మైనస్ ఏ విధంగా చేయగాను ఒక వీడియో చేశాను, ఇంటూ డివిజన్ ఏ విధంగా చేయగాను ఒక వీడియో చేశాను. ఆ రెండు వీడియోస్ చూస్తే మీకు ఇంకెటువంటి చూడవలసిన అవసరం లేదండి, ఈజీగా అర్థమవుతాయి. ఇక నేను ఏం చేస్తానంటే మైనస్ మామూలుగా ప్రాసెస్ ప్రకారం 1 × 289 మైనస్ 1 × 225 బై 1 × 289 సో కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 289 మైనస్ 225 అంటే మనకి 64 అండి, 64 బై 289. ఇదేంటి కాస్ స్క్వేర్ ఏ, మనకి కాస్ ఏ కావాలంటే ఏమవుతుంది ఈ స్క్వేర్ని ఇటు పక్క పంపించే అప్పుడు ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 64 బై 289. ఈ స్క్వేర్ రూట్ న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్ కూడా వస్తుంది. స్క్వేర్ రూట్ 64 అంటే 8, స్క్వేర్ రూట్ 289 అంటే 17. సో మనకి కాస్ ఏ వేగం ఎంత వచ్చిందండి 8/17 వచ్చింది. ఇది మనకి ఐడెంటిటీని ఉపయోగించి చేయడం. మీకు ఒకవేళ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉపయోగించి చేశారనుకోండి ఆన్సర్ కూడా ఇదే వస్తుంది. డూ దిస్లోనే సెకండ్ ప్రాబ్లం అండి నేను చేస్తాను. సేమ్ అన్నీ ఒకటే మోడల్ అండి, ఒక్కొక్క ఐడెంటిటీకి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చారు మనకి. ఇఫ్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు 5/12 ఫైండ్ సెకండ్ ఎక్స్, ఇక్కడ చూసారా తేటా ప్లేస్ ఏమి ఇచ్చాడండి ఎక్స్ ఇచ్చాడు. సో ఫార్ములా మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టెన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. యాక్చువల్గా మనం డిరైవ్ చేసిన ఫార్ములా ఏంటి, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టెన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. మరి ఎక్స్ ఎలా వచ్చింది, ఇంకా ఎక్స్గా ఇచ్చాడు కాబట్టి అక్కడ ఎందుగా ఇస్తే అందుకే మనం ఫార్ములా మార్చేసుకోవడమే అంతే. ఓకేనండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టెన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, టెన్ ఎక్స్ ఈక్వల్ టు 5/12. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ 5/12 కాబట్టి టెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ 5/12 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5² అంటే 25, 12² అంటే 144 ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ మైనస్ని ఇటు పక్క పంపించేస్తే ప్లస్ కదండి. సో ఇంకా 1 + 25/144 దట్ ఈక్వల్ టు 1 అని 1/1 కింద రాసుకున్నానండి, +25/144. సో 1 × 144 +25 × 125 / 1 × 144. ఇదంతా సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఈక్వాలిటీ అండి. ఇది మర్చిపోతారు చాలామంది దేనికి ఈక్వల్ వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవాలండి. ఏ దేనికి మనం ఏ విధంగా చేస్తున్నాం ఈక్వాలిటీస్ అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. సో మనకి దీన్ని యాడ్ చేస్తే 169/144 వచ్చింది, అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 169/144. సో మనకి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఇది, ఈ స్క్వేర్ ని ఇటుపక్క పంపించేస్తే స్క్వేర్ రూట్. సో సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169/144. అప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13 అండి, 144 అంటే 12. సో మనకి సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 13/12. థర్డ్ ప్రాబ్లం కూడా ఇఫ్ కొసీకెన్ తేటా ఈక్వల్ టు 25/7. ఓకే ఇక్కడ బాగానే ఇచ్చాడు మనకి, తేటాగానే ఇచ్చాడు. కొసీకెన్ తేటా ఈక్వల్ టు 25/7 ఫైండ్ కాట్ తేటా. మనకి కొసీకెన్కి కాట్కి ఫార్ములా ఏంటండి, కొసీకెన్ స్క్వేర్ తేటా మైనస్ కాట్ స్క్వేర్ తేటా ఈక్వల్ టు 1. సో మనకి కొసీకెన్ తేటా ఈక్వల్ టు 25/7 ఇచ్చారు. ఇంకో కొసీకెన్ స్క్వేర్ తేటా ప్లస్ 25/7 హోల్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ 1 అనేమో ఇటుపక్క తీసుకొచ్చేస్తున్నానండి, కాట్ స్క్వేర్ తేటానేమో ఇటుపక్క తీసుకెళ్తున్నాను. ఈ మైనస్ది ప్లస్ అయిపోతుంది, ఈ ప్లస్ది ఇటుపక్క వస్తే మైనస్ అవుతుంది. సో ఇక్కడ ఈ 1ని 1/1 కింద రాసుకున్నాను, 625/49 ఈక్వల్ మైనస్ 1/1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తేటా. దీన్ని 625 × 1 625 మైనస్ 1 × 49 49/49 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తేటా. 625 × 49 తెలిస్తే 576/49 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తేటా. దీన్ని ఈ విధంగా కాసి నేను ఇంటర్చేంజ్ చేసి అంటే కాట్ స్క్వేర్ తేటా ఈక్వల్ టు 576/49 వచ్చింది. మనకి కాట్ తేటా కావాలి. సో స్క్వేర్ నెట్వర్క్ పంపించేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది 576/49. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే 24, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7. సో మనకి కాట్ తేటా ఈక్వల్ టు 24/7. ఓకేనండి, ఇప్పుడు ట్రై దిస్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఆ డూ దిస్ తర్వాత ట్రై దిస్ అండి. అందులో ఫస్ట్ది ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పి అండ్ జస్టిఫై ద ఆన్సర్ అని చెప్పి రామన్ ఇచ్చారు మనకి. అందులో ఇది ఫస్ట్ది అండి, సైన్ స్క్వేర్ 15° ప్లస్ సైన్ స్క్వేర్ 75° బై కాస్ స్క్వేర్ 36° ప్లస్ కాస్ స్క్వేర్ 54°. అబ్బో మనకి థర్డ్ టాపిక్ గుర్తు కావాలి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకు, ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేయండి 90, రెండు యాంగిల్స్ని యాడ్ చేయండి 90. ఓకే ఒకసారి థింక్ చేద్దాం, ఇదేమో మొత్తం సైనుగా ఉంది, ఇదేమో మొత్తం కాసుగా ఉంది. సో మనం ఈ కింద దాన్ని వదిలేసి పై దాన్ని మార్చేద్దాము అని అంటే యాంగిల్స్ వేరండి, అవునా కదా. ఈ పైన కింద యాంగిల్స్ ఇంచుమించు ఒకేలాగా ఉంటే అప్పుడు మనం ఈ
డినామినేట్ అంతా ఉంచేసి న్యూమరేటర్ని చేంజ్ చేసేద్దామన్న ఐడియా పనికొస్తుంది. కానీ ఇక్కడ యాంగిల్స్ ఇక్కడేమో 36, 54, ఇక్కడేమో 15, 75 పోని ఈ సైన్ని కాసుగోకి మార్చేసాము, ఇక్కడ సైన్ని ఇక్కడ సైన్ని కూడా కాసుగోకి మార్చేసాము. అంటే పైన మొత్తాన్ని కాసుగోకి మార్చేసాము అంటే యాంగిల్స్ ఈ 15, 75లోనే ఉంటుంది కానీ ఈ యాంగిల్స్ రావండి. సో మనం యాంగిల్స్ కానప్పుడు మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి అక్కడికి ఐడియా కుదరదు. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం, అంటే ఓన్లీ న్యూమరేటర్ని చూద్దాము, ఆ తర్వాత డినామినేటర్ని చూద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో రెండు ఉన్నాయి కాబట్టి నేను ఒక దాన్ని మార్చేస్తానండి, ఈ సైన్ స్క్వేర్ 15ని కాస్ స్క్వేర్ మార్చేస్తాను. అంటే చూడండి, మనకి సైన్ తీటా ఈక్వల్ టు కాస్ 90 - తీటా అని ఫార్ములా చెప్పుకున్నామండి థర్డ్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు. అయితే తీటా ప్లేస్ ఎంత ఉందండి ఇక్కడ 15, సో సైన్ 15 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 - 15 డిగ్రీస్. అంటే సైన్ 15 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 - 15 అంటే ఎంతండి 75 డిగ్రీస్. అంటే నువ్వు సైన్ 15 డిగ్రీస్ ప్లేస్గా ఎంత రాసుకోవచ్చంట, కాస్ 75 డిగ్రీస్ రాసుకోవచ్చంట. మరి ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది కదా, అంటే ఇక్కడ రెండు పక్కల స్క్వేర్ చేసేయండి. అంటే సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ 75 డిగ్రీస్, అంతే అయిపోయింది. అంతే కదండి, సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ కోసం నువ్వు ఎంత రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ 75 డిగ్రీస్. ఓకే, న్యూమరేటర్ని ఈ విధంగా మార్చాము. నెక్స్ట్ ఈ డినామినేటర్ని చూద్దాం. ఈ డినామినేటర్గా కూడా ఒకదాన్ని మార్చేద్దాం, మీకు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని మార్చేద్దాం. ఎందుకు మార్చామని మీకు లాస్ట్లో అర్థమవుతుంది చాలా నీట్గా చూడండి. దీన్ని మార్చేస్తానండి, కాస్ అండ్ సైన్ వరకు మార్చాలంటే ఫార్ములా ఏంటండి, కాస్ తీటా ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 - తీటా. తీటా ప్లేస్ ఎంత ఉందండి 36, సో కాస్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 - 36 డిగ్రీస్. సో కాస్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90లోంచి 36 తీస్తే 54 డిగ్రీస్. ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కదా, ఇంకొక రెండు పక్క స్క్వేర్ చేసే ఈ ఈక్వేషన్ని, అప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ 36 డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్. అంటే కాస్ స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లేస్ మనం ఎంత రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్. న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లేస్గా ఎంత రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ 75. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి ఇక్కడ ఎక్కిస్తున్నానండి చూడండి, సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 75 డిగ్రీస్ బై కాస్ స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 54 డిగ్రీస్. సో సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లేస్ని ఎంత రాస్తానండి, కాస్ స్క్వేర్ 75 డిగ్రీస్ ప్లస్ ఈ సైన్ స్క్వేర్ 75 డిగ్రీస్ అలాగే ఉంచేయండి, సైన్ స్క్వేర్ 75 డిగ్రీస్ బై ఈ కాస్ స్క్వేర్ 36 ప్లేస్ ఎంత రాసుకోవచ్చండి, సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 54 డిగ్రీస్. ఓకే, మార్చాం, అంత బాగానే ఉంది. ఇది న్యూమరేటర్ ఎందుకో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా ఉందేమో అనిపిస్తుంది, అవునా కదా, అలాగే ఉంది చూడండి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఫార్ములా ఉందా లేదా అంటే అలా ఉంటే దాని ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ తీటా, తీటా ప్లేస్ ఎంత ఉంది 75 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, తీటా ప్లేస్ ఎంత ఉంది 75 డిగ్రీస్. బో దాన్ని అలాగే ఇది అనుకుంటారేమో, సైన్ స్క్వేర్ 75 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 75 డిగ్రీస్ ఇప్పుడు ఓకే కదా, బై సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 54 డిగ్రీస్. ప్లస్ ఉన్నది కదండి, మనం ఎలా చేంజ్ చేసి రాసుకున్నా పర్వాలేదు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, తీటా ప్లేస్కి ఎంత ఉంది 75 డిగ్రీస్. ఈ విధంగా కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఇది ఇది సేమ్, సో దీని ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చండి, 1. కింద కూడా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఫామ్గా ఉందా లేదా, తీటా ప్లేస్గా ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలి అంతే, ఓకేనండి, 50 ఉంది. సో దీని ప్లేస్లో కూడా 1 వేసుకోవచ్చు, 1/1 అంటే ఎంతండి 1. సో మనకి ఆన్సర్ ఇదండి, చాలా జాగ్రత్తగా నీట్గా ఎక్కించుకోండి. ఫార్ములా ఈ రాసుకోవడం వల్ల పెద్దగా అనిపించవచ్చండి కానీ చాలా చాలా ఈజీ. ఇటువంటివి ఏమైనా కాంపిటేటివ్గా అడుగుతాడే ఉంటాడండి, మనం ట్రై చేస్తే అని చెప్పి చేయడం మానేస్తాం, తీరా ఇటువంటివి తీసుకొచ్చి మనకి పాజిటివ్ ఎగ్జామ్గా అయితే ఇస్తూ ఉంటాడు. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీకు అర్థమై ఉండగండి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ టాపిక్ తర్వాత ఈ ట్రై తీసి ఎందుకు ఇచ్చాడో అని, అంతే కదండి. మనం ఇప్పుడు ఫస్ట్ సమ్ చేసాం ఇందులో, అది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్, మరి ఆ ఎక్సైజ్ కాకుండా ఇక్కడ ఎందుకు ఇచ్చాడు, అది చివరికి మనకి ఏ ఫామ్గా వచ్చిందండి, సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా బై సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఫామ్గా వచ్చింది. మనం ఐడెంటిటీస్ తెలుసు కాబట్టి దాని ప్లేసెస్లో మనం వాల్యూస్ 1 వేసుకున్నాము. సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అండి, మీకు ఒక్కసారి థింక్ చేయండి, దీన్ని
మార్చాము అంటే, సపోజ్ దీన్ని మార్చేసాము అంటే ఎందుకు మారుతుందండి? సైన్ కాస్లోకి మారిపోతుంది. ఇది అక్కడ ఆల్రెడీ కాస్ ఉంది, సో కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ దేని మారుద్దామండి? ఈ కాస్ని మార్చాము అంటే సైన్లోకి మారుతుంది. ఇది ఆల్రెడీ సైన్లో ఉంది, సో సైన్ ఇంటూ సైన్ ఎంత అవుతుందండి? సైన్ స్క్వేర్ అవుతుంది. అని ఇక్కడ యాంగిల్స్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆలోచించే విధానం చెప్తున్నా. అంటే కాస్ స్క్వేర్ చేయటప్పుడు సైన్ స్క్వేర్ ఫామ్గా వస్తుంది. అంటే దాని వాల్యూ మనం ఎంత తీసుకొచ్చండి? 1 వేసుకోవచ్చు. ఏమో వస్తుందో విధానం మనం యాంగిల్స్ బట్టి చూద్దాం. ఓకేనండి? ఓకే, ఇప్పుడు మనం ఇందువల్ల సైన్ చేంజ్ చేసేద్దాం. అంటే మీరు థింకింగ్ ఆ విధంగా చేయగండి, ఎందుకు ఫామ్ అవుతుంది, ఎందుకు చేంజ్ అవుతుంది అనేది నేను థింక్ చేయాల్సిందని చెప్తున్నా. ఇప్పుడు నేను దీన్ని మార్చేస్తున్నానండి. ఓకే, మనకి ఫార్ములా ఏంటండి? సైన్ తీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా. తీటా ప్లేస్ కనిపెట్టుకొచ్చండి. 5 degrees సైన్ 5 degrees ఈక్వల్ టు కాస్ 90 degrees మైనస్ 5 degrees. అంటే సైన్ 5 degrees ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 5 degrees. అంటే కాస్ 85 degrees. అంటే సైన్ 5 degrees ప్లేస్ నువ్వు ఏం రాసుకోవచ్చు? కాస్ 85 degrees. ఓకే, నువ్వు ఇప్పుడు దీన్ని కాసుగా మార్చేసావు, సో ఇదంతా కాసుగా కాస్ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ మరి దీన్ని ఎందుకు మార్చాలి? మళ్ళీ ఈ సైన్ని కాసుగా మార్చకూడదు. ఎందుకు మార్చకూడదు? ఒకవేళ దీన్ని కాసుగా మార్చేసాం అనుకో, ఇది కాసుగానే ఉంటుంది, ఇది కాసుగానే ఉంటుంది. సో మనకి 2 cos² 2 cos² ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ఫార్ములా కుదరదు. సో దీన్ని మనం సైన్గా మార్చాలి అన్న థాట్ మీకు కావాలండి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కాస్ మార్చేస్తున్నాను. ఇది దీనికి పక్కన కాస్ తీటా ఈక్వల్ టు సైన్ 90 మైనస్ తీటా. తీటా ప్లేస్ ఎంత పెట్టుకోవచ్చండి? కాస్ 5 degrees ఈక్వల్ టు సైన్ 90 degrees మైనస్ 5 degrees. అంటే కాస్ 5 degrees ఈక్వల్ టు సైన్ 90 degrees మైనస్ 5 degrees. అంటే ఎంతండి? సైన్ 85 degrees. అంటే కాస్ 5 degrees ప్లేస్ మనం ఎంత రాసుకోవచ్చు అంట? సైన్ 85 degrees రాసుకోవచ్చు. ఒక్కసారి క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నానండి. సైన్ 5 degrees ఇంటూ కాస్ 85 degrees ప్లస్ కాస్ 5 degrees ఇంటూ సైన్ 85 degrees. సైన్ 5 degrees ప్లేస్ ఎంత రాసుకోవచ్చు? కాస్ 85 degrees ఇంటూ కాస్ 85 degrees ప్లస్, ఇక్కడ కాస్ ఎంతండి ఇది? కాస్ 5 degrees ప్లస్ ఎంత రాసుకోవచ్చు? సైన్ 85. నా రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. సైన్ 85 degrees ఇంటూ సైన్ 85 degrees. ఇక్కడ యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయండి, సో కాస్ కాస్ కాబట్టి కాస్ స్క్వేర్ 85 degrees ప్లస్. ఇక్కడ కూడా అంతేనండి, యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి, సో సైన్ స్క్వేర్ 85 degrees. ఇది ఏ ఫామ్గా ఉందండి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. అంటే దీన్ని ఎప్పుడుగా రాసుకోండి, సైన్ స్క్వేర్ 85 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 85 degrees. అంటే దీనికి బేసిక్గా ఎంత రాసుకోవచ్చండి మనం? 1. సో మనకి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందండి? 1. సేమ్ ప్రాబ్లం అండి. థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్ మోడల్గా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మార్చేయడం. అంతే, త్వరగా నోట్ చేసుకోండి నీట్గా. థర్డ్ ప్రాబ్లం అండి, ట్రై తీసుకో. సేమ్ టు సేమ్ మీకు థింకింగ్ సేమ్గా చేయగండి. సీకెన్కి కాస్ కొసీకెన్కి ఇప్పుడు మనం సీకెన్ మార్చేసాము అంటే, సపోజ్ అనుకుందాం సీకెన్ మార్చేసామంటే కొసీకెన్లోకి మారిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ కొసీకెన్ ఉంది, సో కొసీకెన్ అంటే ఇటుపక్క ఏమవుతుంది నీకు? కొసీకెన్ స్క్వేర్ అవుతుంది, ఇంటూ చేస్తావు కాబట్టి మైనస్ ఉంది. వెంటనే నీకు ఏమొచ్చాయి? ఐడెంటిటీ గుర్తు వచ్చాయి. ఏంటి? కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేది ఉంది. సో ఇటుపక్క ఆల్రెడీ కొసీకెన్ స్క్వేర్ వస్తుంది, అంటే ఇటుపక్క తప్పనిసరిగా ఏం కావాలి నీకు? కాట్ స్క్వేర్ కావాలి. సో ఇందులో దేని మార్చాలి నీకు కాట్ కావాలంటే? ఇది ఆల్రెడీ కాట్లో ఉంది, సో దాన్ని మనం చేంజ్ చేయకూడదు. ఆల్రెడీ ట్యాన్ చేంజ్ చేస్తాం అనుకో, కాట్లోకి మారిపోతుంది. ఇది కాట్లో ఉంది ఇంటూ కాబట్టి కాట్ ఇంటూ కాట్ కాట్ స్క్వేర్. కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ప్లేస్ ఎంత రాసుకోవచ్చు? అంతే అయిపోయింది. నువ్వు మైండ్గా క్యాలిక్యులేట్ చేసుకుని కూడా చెప్పేయచ్చండి. ఎక్కువసార్లు మనం ప్రాక్టీస్ చేసినట్టయితే బాగా ఫార్ములాస్ అన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని కూడా చెప్పేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం సమ్ అయితే చూద్దాం. అంతే, చూద్దాం కాదు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సీకెన్ మార్చేస్తున్నాం కాబట్టి మనకి సీకెన్ తీటా ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా? కొసీకెన్ 90 మైనస్ తీటా. తీటా ప్లేస్లో సీకెన్ 16 degrees, అదే సారీ 16 degrees పెట్టుకుంటే కొసీకెన్ 90 degrees మైనస్ 16 degrees. అంటే సీకెన్ 16 degrees ఈక్వల్ టు కొసీకెన్ 90 degrees మైనస్ 60 degrees. 16 degrees అంటే కొసీకెన్ 74 degrees. అంటే సీకెన్ 16 degrees ప్లేస్లో కొసీకెన్ 74 degrees రాసుకోవచ్చు అంట. నెక్స్ట్ దీనికి దేని మార్చుదాం అనుకున్నామండి? ట్యాన్. అంటే ట్యాన్ తీటా ఈక్వల్ టు కాట్ 90 మైనస్ తీటా. తీటా ప్లేస్ ఎంత పెట్టుకోవాలండి? 16 degrees ఈక్వల్ టు
cot 90 minus 16 degrees. So tan 16 degrees equal to cot 90 and 16 theeste entani manaki 74 degrees. So okkasari question raasukunte secant 16 degrees into cosecant 74 degrees minus cot 74 degrees into tan 16 degrees. Okay, secant 16 degrees pesko cosecant 74 raasukochu. Cosecant 74 degrees into cosecant 74 degrees minus cot 74 degrees into tan 16 degrees ని ఎంత రాసుకోవచ్చు cot 74 degrees. So ఇక్కడ చూడండి యాంగిల్స్ ఈక్వల్ గా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కూడా ఈక్వల్. సో ఏమవుతుందండి cosecant square 74 degrees ఈ యాంగిల్ కి స్క్వేర్ కాదండి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఇంటూ చేసినప్పుడు యాంగిల్ కి అస్సలు స్క్వేర్ కాదు, వస్తే ఈ ఫంక్షన్స్ కే వస్తుంది. మైనస్ cot square 74 degrees ఇది ఏ ఫామ్ గా ఉందండి cosecant square theta minus cot square theta ఫామ్ గా ఉంది. theta ప్లేస్ ఎంత ఉంది 74 degrees ఉంది, అంటే దీని వేగం ఎంత 1 అని మనకు తెలుసు. సో దీని వేగం ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకేనండి. సో మనకి దీని వేగం ఎంత అండి టోటల్ గా 1. ఇలాంటి తప్పనిసరిగా కాదండి 1 ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ మనకు తప్పనిసరిగా పాలిసెట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 10th అయిపోయి జరుగుతాయి కదండి తప్పనిసరిగా అడుగుతాడు. ఓకేనండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.